దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 2023 జనవరి 6 శుక్రవారం రోజు గోచారరీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలని పొందనున్నారో, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా, వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, కుంభరాశి వారికి 6 జనవరి శుక్రవారం రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ఈ కుంభరాశి వారికి అనవసరమైన వ్యసనాలు, మద్యపానం సేవించే వాళ్ళకి నష్టాలు, ముఖ్యంగా పౌష్టిక ఆహారాన్ని తినకపోవడం వల్ల, సమయానికి నిద్రపోకపోవడం వల్ల, వ్యాయామం చేయకపోవడం వల్ల, మెంటల్ టెన్షన్ల వల్ల ఈరోజు అనారోగ్య సమస్యలు, భయము, ఆందోళన కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మూర్ఖులతోటి వాదించడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు. బాధ్యత లేకుండా వ్యవహరించడం, అనవసరమైన ఖర్చులు పెట్టడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం, వృధా ఖర్చులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైన పనులు కానీ, అనవసరమైన ఆలోచనలు కానీ పెరుగుతాయి. శారీరక వాంఛలు, శారీరక కోరికలు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చు పెట్టకపోతే గనక ఈరోజు విపరీతమైన నష్టాలు మరియు ఇబ్బందుల పాలయ్యే అవకాశం కనిపిస్తుంది. వాహనపరమైనటువంటి పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, లేకపోతే ఇష్టమైన వాళ్ళు దూరం అయ్యే అవకాశం ఉంది. పనులు వాయిదా పడిపోతూ ఉండడం, ఉద్యోగస్తులకి సరైన అవకాశాలు రాకపోవడం, వ్యాపారస్తులకి లాభాలు కనపడకపోవడం, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, బంధువులతో విభేదాలు, చివరిదాకా వచ్చిన శుభకార్యాలు మధ్యలో ఆగిపోవడం, చేసే ఉద్యోగంలో పనిభారం పెరగడం, సంపాదన కన్నా ఖర్చు అధికమవ్వడం, కుటుంబం వల్ల ఖర్చులతో పాటు మానసిక అశాంతి, విద్యార్థులకి కాలేజీల్లో చికాకులు, తల్లిదండ్రులతోటి అనవసరమైన వాగ్వివాదాలు, చెడు స్నేహాల వల్ల అనవసరమైన వ్యసనాలు, దానివల్ల చదువు తగ్గే అవకాశం కనిపిస్తుంది. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితో సమస్యలు, కుటుంబ కలహాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతూ వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు.